శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. పాదద్వయం ప్రపన్నస్తు రుదన్నాసీన్ మహీపతి రుదంతంచ నృపం దృష్ట్వా శ్రీనివాసస్తదాబ్రవీత్. బ్రాహ్మణ్యమో స్నానం చేసి వచ్చి వంట వండుకోవయ్యా అని చెప్పి ఆయనకు కావలసిన సంబారాలు సిద్ధం చేసి కొడుకుని తీసుకుని వెంకటాచలానికి రహస్య మార్గం ద్వారా పరుగు పరుగును వెళ్ళి ఆ శ్రీనివాసస్వామి పాదాలపై పడి రోదించడం మొదలు ప్రారంభించాడు. అప్పుడు శ్రీనివాసస్వామి, అకాలే కిమర్థం త్వం ఆగతో నృపసత్తమ, ఏమిటయ్యా రాజా, అకాలంలో వచ్చావే, వచ్చినటువంటి వాడివి నువ్వు, కిమర్థం త్వం రోదనం కురిసే అధునా, రాజన్, ఓ రాజా, ఎందుకు నువ్వు వచ్చి ఇలా ఏడుస్తున్నావు నా పాదాల మీద పడి నీ కొడుకుతో పాటు. ధీరత్వం చ ధనుష్మత్వం ప్రసిద్ధం భూతలేతవా, నీ యొక్క ఆ సాహస పరాక్రమాదులు కానీ లేదా బాణప్రహార శక్తి కానీ ఇవేమి సామాన్యమైనటువంటివి కావే, కనుక నిన్ను ఎదిరించేటువంటి రాజు ఎవరు ఉండు, కనుక మరి నువ్వు ఎందుకని చెప్పి ఇలాగా మంచి ధైర్యం కలిగినటువంటి వాడివి, ధనుర్విద్యా పారంగతుడివి, ఇలా రోదనం చేస్తూ ఉన్నావు. అద్యకిం కారణం తాత రోదనం వదతన్మమ ఇత్యుక్త శ్రీనివాసేన నాబ్రవీత్ సఖించిన విదిత్వా హృదయం తస్య జగాద వచనం తత విదితం హృదయం రాజన్ ఆతురస్య తవాధున త్వయాకృతమిదం పాపం మయేవాచరితం నృప. అయ్యా, ఏమీ చెప్పు అని చెప్పి తొండమాన చక్రవర్తిని చాలా ప్రేమగా శ్రీనివాసుడు పలకరించినా ఏమీ మాట్లాడకుండా మహాపరాధం చేసినటువంటి తొండమాన చక్రవర్తి అలా నిర్లిప్తంగా ప్రశాంతంగా ఉండటం చూసి, వ్యాకుల చిత్తుడై ఉండటాన్ని చూసి, నువ్వు రాజా, నేను తెలుసుకున్నాను ఏం జరిగిందో, నువ్వు చేసినటువంటి మహాపాపం నువ్వు చేసినట్లు కాదు, నేను చేసినట్లే. విదిత్వా హృదయం తస్య జగాద వచనంతత విదితం హృదయం రాజన్ ఆతురస్యతవాధునా త్వయా కృతమిదం పాపం మయైవాచరితం నృప నివర్తస్వచ పాపాత్మన్ కింకరోమి నృపాత్మజ అకార్యం కర్మ భూపాల త్వయా కృతమరిందమా. వెళ్ళిపో నువ్వు, నేనేం చేయను, చేయరాని దుష్కృత్యాన్ని నువ్వు చేసావు, పాపాత్మును దుర్మార్గ ప్రవర్తకుణ్ణు, అన్ని సమయాల యందు దుఃఖార్తుడైనటువంటి నేను వయసు మళ్ళకు ముందే చనిపోవడం ఘోర నరకం పొందటం తప్పదు అన్నట్టే పాపం తొండమాన చక్రవర్తి. అహం పాప దురాచార నిత్య దుఃఖ సమన్విత కాలే అకాలే కాలమేష్యామి క్రూరం వా నరకం నృప. అకాలంలో వచ్చాం, అదాతవ్యం హి దౌర్భాగ్యం స్వభక్తస్య దురాత్మన దరిద్రత్వం తథా భక్త స్యైవం ధర్మవిదో విదుహు. నా భక్తుడు అయితే స్వామి అన్నాడు, నా భక్తుడు ఎంతటి దురాత్ముడైనా, దురదృష్టం కలిగినటువంటి వాడైనా, దరిద్రుడైనా, అతనికి వసగరాదని చెప్పి ధర్మశాస్త్రాలు అలా ప్రవచిస్తూ ఉంటాయి. పాదద్వయం ప్రపన్నస్తు రుదన్నా సీన్ మహాపతి రుదంతంచ నృపం దృష్ట్వా శ్రీనివాసం సదా శ్రీనివాస తదాబ్రవీత్. పాదాల మీద పడి ఆ నృపుడు ఏడుస్తూ ఉంటే ఇతను, ఆ బ్రాహ్మణ్యమో అక్కడ సంబారాలు ఏర్పాటు చేసి స్నానం చేసి వంట వండుకుని తిను, వెంకటాచల యాత్ర ముగించుకుని భార్య వస్తుందని చెప్పాడు, ఇక్కడికి వచ్చేమో రహస్య మార్గంలో శ్రీనివాసస్వామి పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు స్వామివారు, అకాలే చ
కిమర్థం త్వం ఆగతో నృపసత్తమా, రాకూడనటువంటి సమయంలో ఎందుకు వచ్చావయ్యా రాజా? వచ్చినటువంటి వాడివి రాజా, రాజా కిమర్థం త్వం రోదనం కురిషే అధునా, ఎందుకయ్యా నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు అని చెప్పి, ధీరత్వం చ ధనుష్మత్వం, నువ్వు మంచి ధైర్యవంతుడివి, మంచి విలుకాడువే, ప్రసిద్ధం భూతలేతవా, ఈ అంశం భూతలంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది కదా, అద్యకిం కారణం తాత రోదనే వదతన్మమ, మరి అలాంటి వాడివి నువ్వు ఎందుకు వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉన్నావు? ఇత్యుక్త శ్రీనివాసేన నాబ్రవీత్ సచ కంచన విదిత్వా తస్య హృదయం జగాద వచనం తత విదితం హృదయం రాజన్ ఆతురస్య తవాధున త్వయా కృతమిదం పాపం మయైవాచరితం నృప. తొండమాన్ చక్రవర్తి స్వామి పాదాల మీద పడి స్వామి ప్రశ్న చేసినా మాట్లాడకపోయినా ధ్యానంతో స్వామివారు జరిగింది తెలుసుకుని, నాయన నువ్వు పాపం చేసినా నేను చేసినట్టే, నా భక్తుడు నువ్వు, నువ్వు చేసావు. నివర్తస్వజ పాపాత్మన్ కింకరో శివ్ కింకరో మినృపాత్మజ, పాపాత్ముడా మరళిపొమ్ము, నేనేం చేయను, చేయరాని దుష్కృత్యాన్ని వనరించావు అంటే, అప్పుడు ఈయన కూడా అవునండి, అకార్యం కర్మ భూపాల త్వయాకృతమరిందమా అని అనగానే, అహం పాప దురాచార నిత్యదుఃఖ సమన్విత, నిజమే స్వామి నేను పాపిష్ఠుణ్ణి, నిత్యదుఃఖ సమన్వితుణ్ణి, ఆహా కాలే అకాలే కాలమేష్యామి క్రూరం వా నరకం రూప, ఈ నేను కాలం మళ్ళకముందే నేను చనిపోవాలి, ఆ తర్వాత నేను నరకానికి వెళ్ళి ఎన్నో శిక్షలు అనుభవించాలి, అదాతవ్యం హి దౌర్భాగ్యం స్వభక్తస్య దురాత్మన దరిద్రత్వం తథాభక్తస్యైవం ధర్మవిదో విదుహు. ఎంత గొప్ప దేవుడైనా సరే ఇవ్వకూడనటువంటి వాడికి, దౌర్భాగ్యుడికి, దుర్మార్గుడికి, దరిద్రుడికి మంచి చేయకూడదు, వాడు మంచివాడు కాదు కాబట్టి. మైతే భక్తిభావేచ లోపోనైవత్వయాకృత, నా ఎందు నీకు భక్తిలో ఎన్నటికీ లోపం లేదు, నేనేమి చేయను, ఎక్కడికి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపో అంటున్నావే, చేయరాని పాపాన్ని నేను ఆచరించాను స్వామి, తథాపి తవ సౌహార్దాత్ కరిష్యే జీవితాన్మృతాన్, కానీ నా ఎందలి స్నేహభావం చేత నీవు దయచేసి చనిపోయిన వారిని బ్రతికించు. కలౌ వెంకటనాథేన నృపస్యాస్య విమోక్షణం, ఈ కలియుగంలో వెంకటాచలపతి చేత మహాపాపాత్మునైన తొండమానుని ఘోర పాపం నశింపజేయబడింది అనేటువంటి కీర్తి కలగాలి తప్పించి, ఆ తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి భక్తుల వల్ల ఒక నృపుడి భార్య చనిపోయింది అనేటువంటి ఆ కీర్తి కలగకూడదు. ఎందుకంటే అకీర్తిని చాపి భూతాన్ని మరణాదతిరిచ్యతే. కాబట్టి కృతం మహాపాతకేన ఇది కీర్తి ఇతి కీర్తిర్భవిష్యతి, పుత్రం ప్రేషయ భూపాల శాపభీరు అరిందమ, శాపం వల్ల విప్రుడి యొక్క శాపం వల్ల భయపడుతూ ఉండేటువంటి నీ పుత్రుణ్ణి పంపించేసేయి. తేషాం మృతానాం ఆనేతుం సర్వాణ్ణి అస్థీని సంప్రతి, ఆ చనిపోయినటువంటి వాళ్ళ అస్థికులన్నీ వెంటనే నీ కొడుకును తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించు. ఇది శ్రీ వెంకటపతే వాక్యం శ్రుత్వా సజాతురః, అలా వెంకటాచలపతి చెప్పిన తర్వాత ఆతురుడై చక్కగా విని, అంటే ఒక దుఃఖాత్ముడై తొండమాన్ చక్రవర్తి విని, ప్రేషయామాస పుత్రం తాన్యస్థీన్యానేతుమాత్మనః, ఆ చనిపోయినటువంటి బ్రాహ్మణుడి భార్య ఆయన యొక్క పుత్రుడి యొక్క అస్థికులన్నీ తీసుకురాను ఆయన, స జగామ అతివేగేన మృతానాం భవన నృప. ఓ జనక మహారాజా, ఎప్పుడైతే తండ్రి ద్వారా ఆజ్ఞ శ్రీనివాసాజ్ఞను పొందాడో పుత్రుడు వెళ్ళి అవి తీసుకుని వేగాతి వేగంగా తిరిగి వచ్చాడు, బద్ధ్వా తదస్థి నిచయం వస్త్రేణ ఆచ్ఛాద్య భూపతే నరయానే వినిక్షిప్య స్వాచ్ఛాద్య నృపనందన, అస్థికులన్నీ మూటగట్టి పైన కనపడకుండా వస్త్రంతో కప్పి పల్లకీలో ఉంచుకుని పల్లకి చుట్టూ బట్టను కప్పి, త్వదస్థి మండలంతాత సంప్రాప్తం విధి భూపతే శ్రీనివాసాయ శాంతాయ తదానీతం వదాధున, ఆ శ్రీనివాస స్వామికి వార్త ఏర్పడి పుత్రుని ఆ యొక్క మాటలన్నీ కూడా విన్నటువంటి ఆయన సపుత్ర వచనం శ్రుత్వా శ్రీనివాసమభాషత, ఆ పుత్రుడు ఎప్పుడైతే ఇలా పల్లకిలో
ఇవి తీసుకువచ్చాడు అనేటువంటి వార్తని శ్రీనివాసస్వామికి వినిపించమని చెప్పి చెప్పాడో, అప్పుడు ఆ రాజుగారు అయినటువంటి తొండమాన చక్రవర్తి జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాసస్వామితో మాట్లాడుతున్నారు. సమానీత పుత్రకేణ మృతాస్థి నిచయో హరే యథాతే జీవితం కృష్ణ ప్రాప్నువంతి తథాకురు. అయ్యా, అస్థికలు తీసుకొచ్చాం, ఎలా అయితే వాళ్ళు ముందు పూర్వం జీవించి ఉన్నారో ఇప్పుడు నువ్వు దయతో అలా వారిని పునరుజ్జీవింపజేయవలసింది అని ప్రార్థించాడు. ఏవ ముక్త శ్రీనివాస తదస్థి నిచయ నృప కరాభ్యాం ప్రతిగృహ్యాచ స్వతరీయే బబంధ. ప్రార్థింపగానే శ్రీనివాసుడు అస్థికలను తన చేతులతో తీసుకుని తన పైబట్టలో ముడివేసి, స్వామి పుష్కరిణీ ఎత్ర తస్య పూర్వదిశి స్థితం పాండుతీర్థం సమాసాద్య తస్య తీరముపాగత. స్వామి పుష్కరిణి తూర్పున ఉన్న పాండుతీర్థానికి సమీపించి దాని తీరంలో ఉండేటువంటి ఒక పుణ్యతీర్థ స్నానానికి, దేవతల చేత అవ్వబడిన పుణ్యతీర్థానికి తొండమాన రాజును అతని కుమారుణ్ణి విడిచి వెళ్ళి అక్కడ స్వామి మళ్ళా తన మందిరానికి చేరుకున్నాడు. తత్ర కించిత్ దేవఖాతం ఆసాధ్య మధుసూదన తొండమాంచి తత్పుత్రం త్యక్త్వా తీర్థముపాగత ఆకంఠ జలమధ్యే చ నిమజ్జ్య జనార్దన అస్థీని తత్ర దిక్షిప్య శిలాయాన్ తీర్థసన్నిధు ప్రక్షాళ్య విష్ణు అస్పర్శ స్వాంజలి క్షిప్తవారిన జీవనం సన్నిపతించ తదస్థి నిచయే తదా. తన దోసిట్లో ఆ ఉదకాన్ని వాటిని చక్కగా కడిగేట ఆ అస్థికలకు ఆ స్వామి ద్వారా పూజించబడినటువంటి స్థితికి వచ్చినటువంటి ఆ తొండమాన చక్రవర్తి తన జీవితంలో అలాంటి సంఘటన జరుగుతుంది అని అనుకోలేదు. ఇతితే జీవిత విష్ణో పాణిస్పర్శ ప్రభావత. ఆ విష్ణుదేవుని యొక్క అనుగ్రహం వల్ల బ్రాహ్మణ పత్ని, పుత్రుడు, పుత్రిక, ఆ శ్రీనివాసస్వామి యొక్క దయ వల్ల పునరుజ్జీవితులయ్యారు. శ్రీభూసంతులతో చరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా